హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కర్నూలు నుంచి అయితే ఇంకా ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి సో డీటెయిల్గా అయితే చెక్ చేద్దాము అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ కొత్తగా వేట్ చేస్తా ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఇక్కడ చూస్తే ఇంకా కంబైన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇష్యూడ్ బై ప్రిన్సిపల్ కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు సో కర్నూలు మెడికల్ కాలేజ్ సంబంధించి ప్రిన్సిపల్ వాళ్ళు అయితే కనుక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో డీటెయిల్ అయితే చెక్ చేద్దాం సో మనకి నోటిఫికేషన్ వచ్చేసి థర్టీ టువల్వల్వల్వల్వల్వ టూ న్ ట్వంటీ త్రీ అయితే 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 రై అవ్వడం నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ మనకి ప్రొఫార్మ్ ఆఫ్ అప్లికేషన్ మనకి అప్లికేషన్ వచ్చేసి మనకి ఈ సైట్లో అయితే అనేది ఉంటుంది అనమాట సో ఎప్పటి నుంచి అంటే కనుక జనవరి సెకండ్ నుంచి లాస్ట్ వచ్చేసి మనకి నైన్త్ జనవరి నైన్త్ అనమాట అప్లై చేసుకోవడానికి సో ఇక్కడ మెన్షన్ చేశాడు ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ సెల్బీస్ సబ్మిటెడ్ ఇన్ పర్సన్ అట్ స్పెసిఫైడ్ కౌంటర్స్ ఇన్ ది ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూల్ ఫ్రమ్ సెకండ్ జనవరి సెకండ్ నుంచి అయితే కనుక మనం అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు అనమాట సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి నైన్త్ జనవరి నైన్త్ టెన్ థర్టీ ఏఎం టు ఫైవ్ పిఎం లోపల ఎక్సెప్ట్ సండే అండి సండే రోజు ఆఫీస్ ఉండదు సో గుర్తుపెట్టుకోండి రిమైండ్ ఇట్ సో ఆ రోజు అయితే ఇంకా సెవెంత్ డేట్ అనమాట సో రిమైనింగ్ డేట్లో మనకి సెకండ్ నుంచి నైన్త్ లోపల మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఫిజికల్గా వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గా సో ఈ సైలకి వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సో అప్లికేషన్ నీట్గా ఫిల్ చేసి సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అటాచ్ చేసి సో అండ్ డీడి ఈ మూడు కలిపి మీరు మాన్యువల్గా వెళ్ళి ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ మెన్షన్ చేస్తాడు కదా ద ప్రిన్సిపల్ కర్నూలు మెడికల్ కాలేజ్ సో అక్కడైతే మనకు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి అనమాట మనము సో ఒకసారి పోస్టులు డీటెయిల్ అయితే ఒకసారి చెక్ చేద్దామండి సో వేకెన్సీస్ అండర్ మిమ్మర్ సో ఇక్కడ చూస్తే కనుక మనకి మొత్తం వచ్చేసి ముప్పై రెండు రకాల పోస్టులు అయితే ఉండడం జరిగిందండి సో ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ ఆర్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ సో ఇక్కడ మనకి పోస్టులు వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ కర్నూలు కర్నూలు నంద్యాల ఆదోని ఈ త్రీ ఏరియాస్లో అయితే ఇనుక వీటికి సంబంధించిన ఏరియాలో అయితే పోస్టులు ఉండడం జరిగిందనమాట సో ఒకసారి ఆ ఏరియాలో ఏంటంటే ఇక్కడ కర్నూల్ మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూల్ ఇది వచ్చేసి ఇనుక రీజనల్ హై హాస్పిటల్ కర్నూలు అండ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కర్నూల్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నంద్యాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆదోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆదోని సో ఈ త్రీ ఈ సిక్స్ ఏరియాస్లో మనకి పోస్టులు అయితే కాలేయం ఉండడం జరిగిందనమాట సో ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే కనుక మీరు ఎక్కడైతే అప్లై చేసుకుంటున్నారో లేదా ఎక్కడైతే మీకు పోస్ట్ ఈ ఏరియాలో ఈ సిక్స్ ఏరియాస్లో మాత్రమే మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందనమాట సో ఒకసారి నోట్ చేసుకున్నవి సో ఇక్కడ మనకి జూనియర్ అసిస్టెంట్ ఆర్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ వచ్చేసి మనకి నంద్యాలలో ఎక్కువ ఉన్నాయండి సెవెంటీన్ పోస్టులు ఉన్నాయి అండ్ ఆదోన్లో ట్వంటీ టూ ఉన్నాయి అనమాట గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆదోని సో ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే మనకి టోటల్గా ఫిఫ్టీ పోస్ట్లు అయితే ఉన్నాయండి నెక్స్ట్ చూస్తే ఇంకా పర్సనల్ అసిస్టెంట్ సో ఇక్కడ మనకి శారీ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట సో మనకి ఈ పోస్టులన్నీ ఆల్మోస్ట్ కాంట్రాక్ట్ అంటే అవుట్ సోర్సింగ్ అండి సో కొన్ని కాంట్రాక్ట్ పోస్టులు ఉన్నాయి కొన్ని అవుట్ సోర్సింగ్ పోస్టులు ఉన్నాయి సో మనకి ఈ జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి అవుట్ సోర్సింగ్ ఇచ్చారండి సో పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసి అవుట్ సోర్సింగ్ మనకి శాలరీ వచ్చేసి ట్వంటీ వన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో కర్నూలు అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట ఫస్ట్ లైబ్రరీ అటెండెంట్ సో ఒక పోస్ట్ అయితే ఉందండి అండ్ ఆదోన్లో కూడా ఒక పోస్ట్ అయితే ఉంది సో ఫిఫ్టీన్ థౌసండ్ అయితే అమౌంట్ ఇస్తారండి అండ్ వార్డన్ వార్డన్ అయితే కర్నూలో రెండు పోస్టులు ఉన్నాయండి అండ్ అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా క్లాస్ రూమ్ అటెండెంట్ సో కర్నూలు అయితే ఒక పోస్ట్ ఉండడం జరిగింది అవుట్ సోర్సింగ్ పోస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే అమౌంట్ ఇస్తారు సో నెక్స్ట్ చూస్తే ఇంకా సో ఇలా మనకి టోటల్గా చూస్తే ఇంకా ఇక్కడ ఇరవై రెండు రకాల అయితే ముప్పై రెండు రకాల పోస్టులు అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ సో ఒకసారి మీరు కూడా ప్రింట్ తీసుకొని డీటెయిల్గా చెక్ చేసుకోండి సో మీకు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏ పోస్టుకు మీరు సూటబుల్ అవుతారో సో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి ఎక్కువ అనేది ఎక్కువ జూనియర్ రెసిడెంట్ పోస్ట్లే ఉన్నాయండి సో ఫిఫ్టీ పోస్ట్లు అయితే ఉన్నాయి ఇచ్చిన పోస్టులలో సో అదనమాట ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఇక్కడ మనకి డ్రైవర్ పెయింటర్ వైర్మెన్ కార్పెంటర్ సో బార్బర్ హెల్పర్ సో డిఫరెంట్ పోస్ట్లు అయితే ఉన్నాయి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వ్యాన్ అటెండెంట్ అనిమల్ అటెండెంట్ గార్డెనర్ దోబీ సో ఇలా రకరకాల మనకి పోస్టులు ఉన్నాయి సో మనకి మొత్తం పోస్టులు చూసుకుంటే కనుక నైంటీ ఫోర్ పోస్ట్లు అయితే ఉన్నాయండి సో ఈ సిక్స్ ఏరియాస్లో కలిపి మనకి నైంటీ ఫోర్ పోస్ట్లు అయితే ఉన్నాయి సో అదనమాట ఇంకా ఒకసారి డీటెయిల్గా చెక్ చేస్తే సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాడు ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆర్ సబ్మిటెడ్ అట్ ది ఆఫీస్ ఆఫ్ ది ది ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ కర్నూలు మెడికల్ కాలేజ్ ఆర్ బిఫోర్ నైన్త్ ఫస్ట్ ఫోర్ బై ఫైవ్ పిఎం సో ఫస్ట్ లో చెప్పాను కదా సో ఇదన్నమాట జనవరి నైన్త్ లోపల కర్నూలు మెడికల్ కాలేజ్ ఆఫీస్లో అయితే ఇంకా మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది అన్నమాట సో అదనమాట ఇంకా చూస్తే ఇక్కడ మనకి రోస్టర్ పాయింట్స్ అంటే రిజర్వేషన్స్ ఇచ్చారండి పోస్టులకు సంబంధించి సో ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు జూనియర్ అసిస్టెంట్ ఆర్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ వచ్చేసి మనకి మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచులర్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా సో ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుందండి దీనికి ఎనీ బ్యాచులర్ డిగ్రీ విత్ విత్ కంప్యూటర్ సబ్జెక్ట్ ఫ్రమ్ యూర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సో ఇదన్నా ఏదైనా బ్యాచులర్ డిగ్రీ ఆర్ బ్యాచులర్ డిగ్రీ విత్ కంప్యూటర్ సబ్జెక్ట్ ఆర్ లేదా మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ సో కంప్యూటర్ అప్లికేషన్ మీద కంపల్సరీగా నాలెడ్జ్ ఉండాలని మెన్షన్ చేశాడనమాట సో ఇక్కడ పర్సనల్ అసిస్టెంట్ సో ఇక్కడ చూస్తే కనుక ఇంకా ఇంటర్మీడియట్ ఇచ్చాడండి ఇక్కడ సో లైబ్రరీ అటెండెంట్కి వచ్చేసి టెన్త్ టెన్త్ క్లాస్ ఇచ్చాడండి సో వార్డన్ ఫిమేల్ మస్ట్ హ్యావ్ ప్యాస్డ్ పాస్డ్ బ్యాచులర్ డిగ్రీ విత్ బీఈడి ఫ్రమ్ గవర్నమెంట్ గగనైజ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వల్ అండ్ సో ఇదనమాట ఎస్ఎస్సీ అండ్ ఇంటర్ డిగ్రీ పీజీ వాళ్ళకు కూడా ఉన్నాయండి సో ఒకసారి మీరు క్వాలిఫికేషన్ ఏమేమి క్వాలిఫికేషన్ ఉందో ఒకసారి మీరు దేనికి స్టూడోలో అవుతారో ఒకసారి మీరు చెక్ చేసుకోండి సో నెక్స్ట్ చూస్తే ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ ఏజ్ లిమిట్ ఇచ్చాడండి అప్పర్ ఏజ్ లిమిట్ అప్ టు ఫార్టీ టూ ఇయర్స్ ఇచ్చారు సో ఏజ్ విల్ బి రీ రి రీఇక్నోడ్ వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సో ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు ఈ డేట్ లోపల ఫార్టీ టూ ఇయర్స్ అయితే ఉండాలండి సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూస్ స్కాండర్డ్స్ వాళ్ళకి అయితే ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు అండ్ ఎక్స్ఎస్ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఇచ్చారు డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ అయితే టెన్ ఇయర్ ఇచ్చారన్నమాట సో అదనమాట ఇంకా ఇక్కడ చూస్తే అప్లికేషన్ ఫీజ్ ఇచ్చారండి సో అప్లికేషన్ ఫీజు అనేది మనము డీడీ తీయవలసి ఉంటుందన్నమాట సో ఇక్కడ మెన్షన్ చేశాడు కదా అప్లికెంట్ మస్ట్ బి ఎన్క్లోజ్ ఏ డీడీ సో అప్లికేషన్తో పాటుగా ఈ డీడీ కూడా ఎన్క్లోజ్ చేయాలి అటాచ్ చేయాలి సో ఈ డీడీ ఏ పేరు మీద చేయాలంటే ఇక్కడ మెన్షన్ చేశాడండి సో ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూల్ ఈ నేమ్ మీద అయితే మనం డీడీ తీయవలసి ఉంటుందన్నమాట సో ఓసీ వాళ్ళైతే టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ బీసీ బీసీఈడబ్ల్యూఎస్ ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పే చేయవలసి ఉంటుందన్నమాట సో అదనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఏ విధంగా సెలక్షన్ చేస్తారు సో ఇక్కడ ఎగ్జామ్ అయితే ఏం లేదండి సో మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ టోటల్గా కన్సిడర్ చేస్తారు సో హండ్రెడ్ మార్క్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చేసి మనకి క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బట్టి మనకి యాడ్ చేస్తారండి సో నెక్స్ట్ అప్ టు టెన్ మార్క్స్ వచ్చేసి వన్ మార్క్ పర్ కంప్లీటెడ్ ఇయర్ మీరు ఏ సంవత్సరంలో అయితే మీ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిందో సో ఆ ఇయర్ బేస్ని బట్టి మీకు ఇయర్కి వన్ మార్క్ అయితే యాడ్ చేస్తారండి అప్ టు టెన్ మార్క్స్ సో నెక్స్ట్ ఫిఫ్టీన్ ఏజ్ వెయిట్ ఏజ్ అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చేసి మీరు ఎక్కడైనా వర్క్ చేస్తుంటారు కదా కాంట్రాక్ట్ సోర్సింగ్ సో అక్కడ మీకు ఏదైనా సర్వీస్ సర్టిఫికేట్ ఉంటే కనుక సో మనకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే వెయిటేజ్ మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది సో ఆ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఏ విధంగా యాడ్ చేస్తారయ్యా అంటే కనుక ఇక్కడ వాడు మెన్షన్ చేస్తాడండి సో వెయిటేజ్ టు కాంట్రాక్ట్ ఎంప్లాయిమెంట్ బేస్డ్ ది వర్కింగ్ ఏరియా సో ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ రూరల్ ఏరియాలో వర్క్ చేస్తే మినిమం సిక్స్ మంత్స్ అయితే వర్క్ చేసే వర్క్ చేసి ఉండాలండి సో సిక్స్ మంత్స్ ఇన్ ట్రైబల్ ఏరియా టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ సిక్స్ మంత్స్ ఇన్ రూరల్ ఏరియా టూ మార్క్స్ అర్బన్ ఏరియాలో వర్క్ చేస్తే వన్ మార్క్స్ సో నో వెయిటేజ్ విల్ బి గివెన్ ఫర్ ది సర్వీసెస్ లెస్ దాన్ సిక్స్ మంత్స్ నాన్ కోవిడ్ సర్వీసెస్ సో సిక్స్ మంత్స్ కంటే తక్కువ వర్క్ చేస్తుంది కనుక కన్సిడర్ చేయము అని మెన్షన్ చేశారనమాట సో ఇంకా చూస్తే ఇక్కడ మనకి డేట్స్ అయితే షెడ్యూల్ డేట్ అయితే ఇచ్చారండి డేట్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి థర్టీ ఫస్ట్ టువల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ముప్పై ఒకటో తారీఖు పన్నెండు వేల రెండు వేల ఇరవై సంవత్సరం మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి సో రిసీవింగ్ అప్లికేషన్స్ సెకండ్ జనవరి రెండు నుంచి తొమ్మిది వరకు అయితే అండి సో ఎక్సెప్ట్ సండే సో స్క్రూనిటీ అప్లికేషన్స్ సో మీరు పంపించిన అప్లికేషన్స్ పరిశీలన పదో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు సో ఈ మంత్ ఎండింగ్ వరకు పది పది నుంచి జనవరి థర్టీ ఫస్ట్ వరకు మీ అప్లికేషన్లు అనే పరిశీలన అనేది జరుగుతుందనమాట సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ సో ఫస్ట్ జనవరి ఫిబ్రవరి ఫస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అండ్ రిసీవింగ్ ఆఫ్ గ్రీవెన్సెస్ ఆర్ ఆబ్జెక్షన్స్ ఆన్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ సో మీరు ఆ మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు గ్రెవెన్స్ పెట్టుకోవచ్చండి సెకండ్ నుంచి ఫిఫ్త్ వరకు అనమాట అండ్ గ్రేవెన్స్ ఆర్ ఆబ్జెక్షన్స్ రిడ్ సో అది పరిష్కారం వచ్చేసి మీరు పెట్టిన గ్రీవెన్స్ వచ్చేసి సిక్స్త్ టు సిక్స్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు థర్టీన్ టూ టూ థౌసండ్ ఆ డేట్ లోపల అయితే వాళ్ళు పరిష్కరిస్తారని మెన్షన్ చేశారు అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌండ్ ట్వంటీ ఫోర్ సో అదే అనమాట ఇక్కడ మనకు ఒక నోట్ అయితే మెన్షన్ చేశాడు ది టైమ్ షెడ్యూల్ మే బీ వెరీ వెరీ డిపెండింగ్ ఆన్ ది అప్లికేషన్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద ప్రక్రూ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సో వేరే అవ్వచ్చు అని మెన్షన్ చేశారు అనమాట సో ఎగ్జాక్ట్గా ఇదే కాదు వేరే అవచ్చు అని మెన్షన్ చేస్తాడు సో ఇదనమాట ఇంకా చూస్తే ఇంకా ఇక్కడ ఏమేమి అటాచ్ ఏమేమి కాపీస్ అటాచ్మెంట్ చేయాలి సో సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అని మెన్షన్ చేశాడండి సో అప్లికేషన్ పాటుగా మీరు అటాచ్మెంట్ చేస్తారు కదా క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ సో అవన్నీ వాటి జిరాక్స్ పైన మీకు మీరే సైన్ చేయవలసి ఉంటుంది సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటే మీకు మీరే సంతకం చేయాలి సో అదనమాట ఏమేమి అటాచ్మెంట్ చేయాలంటే ఇక్కడ ఎస్ఎస్సి మార్క్స్ మేమో తర్వాత క్వాలిఫికేషన్ సర్టిఫికేటు తర్వాత మార్క్స్ మేమో సియర్ వైజ్గా అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ వ్యాలిడ్ సర్టిఫికేషన్ సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్ సో ఈ బిఎస్ నర్సింగ్ ఏఎన్ఎం జిఎన్ఎం ఈ నర్సింగ్ సంబంధించిన వాళ్ళందరూ మ్యాక్సిమం కంప్లీట్ అయిన తర్వాత ఏపీ పారామెడికల్ బోర్డులో వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు సో అది కూడా విత్ వ్యాలిడిటీ ఉండాలండి మీ సర్టిఫికెట్కి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కాకుండా ఇది సపరేట్ సర్టిఫికేట్ ఉంటుందన్నమాట ఏపీ పారామెడికల్ బోర్డ్ అనే వాళ్ళు ఇది అనేది ఇష్యూ చేస్తారనమాట సో ఆ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ వాలిడీ ఉండాలి ఇన్కేస్ వ్యాలిడీ అయిపోతే ఇంకా కంపల్సరీ రెండు వాళ్ళు చేసుకోండి అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు సో అదనమాట వ్యాలిటీ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్ అండ్ స్టడీ సర్టిఫికేట్ సో ఇక్కడ ఫోర్త్ టు టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అడిగారండి సో నెక్స్ట్ చూస్తే ఇంక ఇక్కడ కాపీ సర్టిఫికేట్ కాపీ ఆఫ్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ సో నెక్స్ట్ చూస్తే ఇంకా అక్కడ లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇన్ కేస్ అప్లికేబుల్ అయితే కనుక అండ్ సదరం సర్టిఫికేట్ ఇన్ కేస్ అప్లికేబుల్ అయితే డిజబిలిటీ పర్సన్స్ అయితే సదరం సర్టిఫికేట్ అనమాట అండ్ లాస్ట్ వచ్చేసి మనకి సదర సర్వీస్ సర్టిఫికేట్ ఇది మస్ట్ అండ్ ఇన్ కేస్ ఉంటే కనుక మీకు ఇది ఉండడం వల్ల మీకు అడ్వాంటేజ్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాం యాడ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట సో ఇది అనమాట ఫ్రెండ్స్ ఇంకా ఒకసారి చూస్తే కనుక సో నోటిఫికేషన్ అయితే ఇదనమాట సో ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే అన్ని కవర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ చేయండి కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా సో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్